దాపురం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కాకినాడ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపు ఎంతో సహాయ సహకారాలను డోనర్స్ ను అందించిన వర్మ యూత్ నూతటి ప్రకాష్ కు ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రసవ సమయంలో గర్భిణులు రక్తహీనత వల్ల అనేక ఇబ్బందులకు గురై ప్రాణాపాయ స్థితికి లోనవుతున్నారని, సమయానికి రక్తం దొరక్క అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ రోజు జరిగిన బ్లడ్ క్యాంపు వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ప్రాణదాతలుగా నిలవాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొల్లా తలుపులరావు, బల్లా నవీన్, నాని, బాలు పాల్గొన్నారు. స్టూడెంట్స్ సహకారంతో బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది. సుమారుగా 20 మంది బ్లడ్ డొనేట్ చేశారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. అందరి సహకారం వల్ల చాలా చక్కగా జరిగింది. ఈ విధమైన క్యాంప్స్ 3 మంత్స్కి ఒకసారి కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఇక్కడున్న స్టూడెంట్స్ కానీ హెల్తీగా ఉన్నవాళ్ళు సహకరిస్తూ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరం చాలామందికి, గర్భిణీ స్త్రీలకు కానీ, కొంచెం రక్తహీనత ఉన్న వాళ్ళకి కానీ ఫ్రీగా బ్లడ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి క్యాంప్స్ జరిగితే ఈరోజు సహకరించిన వాళ్ళందరికీ వేరు ఈ రోజున ఈ సిహెచ్సి పిఠాపురంలో నియర్లీ వన్స్ అపాన్ ఎ టైం 200 కూడా నార్మల్ డెలివరీస్ అయితేనేమి, సిజేరియన్స్ అయితేనేమి అయ్యాయి. లాస్ట్ మంత్ కూడా నియర్లీ 150 డెలివరీస్ మన డాక్టర్ బీబీ మోమినా గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా అందరూ సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డ కూడా ఎంతో క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి చేరుకోవడం జరిగింది. నేను జీజీస్ కాకినాడ నుంచి బ్లడ్ బ్యాంక్ రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వర్మ యూత్ పిఠాపురం అండ్ మన సిహెచ్సి పిఠాపురం వాళ్ళ సౌజన్యంతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. వాలంటరీగా నియర్లీ ఒక 20 బ్లడ్ బ్యాంకులు మేము బ్లడ్ బ్యాంక్స్ కలెక్ట్ చేశాము. ఇటువంటివి రిపీటెడ్గా చేయాలనేసి నేను ఈ వర్మ యూత్ పిఠాపురం గారిని కోరుతున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి ఎమర్జెన్సీలో బ్లడ్ దొరకడం అనేది చాలా కష్టమైన విషయం. ఇలా ముందు జాగ్రత్తగా మనం తీసుకొని ప్రిజర్వ్ చేసుకొని అవసరం వచ్చినప్పుడు వాడుకోవడం వల్ల చాలామంది ప్రాణాలను మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మేడం గారు మాకు కలిపి ఇలాగా గర్భిణీ స్త్రీలకి బ్లడ్ దొరకట్లేదు, మీ కుర్రోల ద్వారా కొంచెం సహకరించమంటే వర్మ యూత్ సభ్యులందరికీ మేము విడుదల చేయడం జరిగింది. ఈరోజు మా యూత్ సభ్యులందరూ ఒక ప్రతిగా ఇక్కడ మేము బ్లడ్ డొనేట్ చేసాము. అంటే ముఖ్యంగా ఇక్కడ పల్లెటూరు నుంచి చాలామంది వస్తారు, బ్లడ్ దొరకదు కాబట్టి మేము కూడా మా కుర్రోళ్ళందరూ ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది.